కొండేపి నియోజకవర్గ వైసీపీలో చిక్కుముడి వీడనుందా? వివాదాన్ని పరిష్కరించనున్నారా? నిన్నటి వరకు పార్టీ నుండి దూరంగా పెట్టిన వరికూటి అశోక్ బాబుకు లైన్ క్లియర్ అయ్యిందా? కార్యకర్తల్లో ఉత్సాహం చూస్తుంటే అవుననిపిస్తుంది. తాజా సమన్వయకర్తగా ఉన్న డాక్టర్ మాదాసి వెంకయ్య ఒకవైపు పార్టీ కార్యాలయాలు ప్రారంభించుకుంటూ చిన్నగా జనంలోనికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న క్రమంలో అశోక్ బాబు అనుచరులో ఆనందం చూస్తుంటే వివాదం కొలిక్కి వచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీలో గత కొద్ది నెలలుగా తీవ్ర స్థాయిలో వివాదం చోటు చేసుకుంది. గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన జూపీడీ ప్రభాకర్ టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత నియోజకవర్గంలో వైసీపీకి నాయకులు లేకుండా పోయారు. కొండేపి నియోజకవర్గానికి చెందిన అప్పటి వైసీపీ నాయకులు పోతుల రామారావు కందుకూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆయన కూడా అధికార టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొండేపి నియోజకవర్గంలో వీరిరువురు అనుచరులు అటు టీడీపీకి వెళ్లకుండా ఇటు వైసీపీలో క్రియాశీలకంగా లేకుండా తటస్థంగా ఉండిపోయారు. నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తలకు దిక్కుతోచని స్థితిలో వైసీపీ ఇన్ఛార్జిగా అప్పటి వరకు రవాణా శాఖలో ఉద్యోగం చేస్తున్న వరికుటి అశోక్ బాబు ఉద్యోగానికి రాజీనామా చేసి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నారు. నాలుగేళ్లు పార్టీని విజయవంతంగా నడిపారు. ఈ క్రమంలో జూపూడి ప్రభాకర్, పోతుల రామారావు వర్గీయులుగా గుర్తింపు పొంది తటస్థంగా ఉన్న నాయకులను అశోక్ బాబు దూరంగా ఉంచాడన్న కారణంతో వాళ్లంతా జట్టు కట్టి అశోక్ బాబుకు ప్రత్యామ్నాయంగా వైసీపీ జిల్లా నాయకత్వాన్ని ప్రభావితం చేయడంతో నియోజకవర్గంలో వివాదం రాజుకుంది. అక్కడి నుండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా మలుపు తిరిగింది. చివరికి అశోక్ బాబును వైసీపీ జెండా పట్టుకోవద్దని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ జిల్లా నాయకత్వం ప్రకటించింది. అదే సమయంలో ఒంగోలు రిమ్స్ వైద్యునిగా ఉద్యోగ విరమణ చేసిన మాదాసి వెంకయ్యను వైసీపీ కొండేపి సమన్వయకర్తగా ప్రకటించారు. పార్టీ కార్యకర్తలందరూ వెంకయ్యకు సహకరించాలని సూచించారు. అయితే మండల గ్రామస్థాయి నాయకులెవరూ వెంకయ్య వెంట రాలేదు. అందరూ అశోక్ బాబు వెంటే ఉంటామని, అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా అశోక్ బాబును గెలిపించుకుంటామని ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల జగన్ పాదయాత్ర ముగింపు సందర్భంలో అశోక్ బాబు జగన్ను కలిసి జరిగిన విషయం చెప్పడంతో నియోజకవర్గంలో జరిగిన వివాదాలేవి తనకు తెలియదని జగన్ చెప్పాడని, పార్టీ మీది మిమ్మల్ని ఎవరు బయటికి పంపేది, మీ పని మీరు చేసుకోండి జగన్ చెప్పినట్లు అశోక్ బాబు అనుచరులు చెప్పుకోవటం ఇప్పుడు నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. వైసీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తిరిగి అశోక్ బాబుకే ఇస్తారని అశోక్ వర్గీయులు చెప్పుకోవటం కొత్త మలుపులకు దారితీస్తుంది. జనవరి 27న అధికారికంగా అశోక్ బాబుకే ప్రకటిస్తారని సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది.